నాలుగవ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఆహా, ఏమి వింత! మనం కలియుగ వాసులమైనందుకు అందులకు దుఃఖపడే పనేమీ లేదు. అందులో ఇరవయవ శతాబ్దంలో పుట్టినందులకు ధన్యులమనే భావించాలి. ఎందుకనగా ఎక్కడికి పోవాలన్నా వేగవంతమైన ప్రయాణ సాధనములున్నవి. పోయిన చోటనెల్లా ఆహారపు అంగులున్నవి. ఆకలి బాధ లేదు. ఎన్ని క్షేత్రాలైనా దర్శించుకుని రావచ్చు. రాగలుగుచున్నాము. కానీ శ్రీపాద స్వామి వారి కాలంలో, అనగా 14వ శతాబ్దంలో, ఏ తీర్థయాత్రలైనా కాలినడకనే పోవాలి. ఆనాటి యాత్రికులకు ఏ గ్రామంలోనైనా ధార్మిక పురుషులు ఆదుకుని అతిథి సత్కారం చేసి భిక్ష పెడితే సరే, లేకుంటే పస్తులుండాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి రోజులలో గోకర్ణం నుండి శ్రీశైలం నుండి కురవపురం కాలినడకన వచ్చినారంటే వారెంతటి పుణ్యాత్ములో! వారి కథను మనం చెప్పుకొని విని పుణ్యం సంపాదించుకున్నాము. ముందు రోజు శ్రీ బాబాగారు తెలిపిన శ్రీపాదుల వారి అద్భుత లీలలను మనసులో తలుచుకుంటూ శ్రీ బాబావారికి నమస్కరించాను. శ్రీ బాబావారు నా వంక సాలోచనగా చూచారు. నేనెప్పుడు బాబాగారు తమరు ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ ఉంటే ఒక విధమైన దివ్యానుభూతి మాకు కూడా ప్రసాదించినట్లు అనిపించింది. ఆ ఘట్టంలోని గోవింద భట్టు అను భక్తుడెవరు? ఆ సత్పురుషుని ఉదంతమును కూడా దయతో వినిపించగోరుచున్నాను అని ప్రార్థించగా శ్రీ బాబాగారు చిరునవ్వుతూ ఇట్లా నిరి, సరే అమ్మా, మీకు కుతూహలం ఉంటే అందరూ కూర్చుంటే చెప్తాను. సత్కాల కాలక్షేపం అవుతుంది. మహాభక్తులైన వారిని స్మరించుకుంటే సత్సంగం కొనిట ఏ సత్సంగం యొక్క ఆంతర్యం. పోతన గారు చెప్పినట్లు పలికెడది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుడట. నే పలికిన భవహరం మగున్నట, పలికెద వేరుండ గాథ పలుకగనేలా. భాగవతము అనగా భగవంతునికి భక్తునికి గల సంబంధము అనుబంధంగా మారుట. ఈ అనుబంధము భక్తి అను సూత్రముతోనే బంధించబడుతుంది. సృష్టిలోని జీవులన్నింటికీ భగవంతునితో సంబంధమైతే ఉన్నది. అది ఉన్నది తెలియడానికి భక్తి కావాలి. అది లేనప్పుడు భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో ఉంటాడు, మనం దుఃఖిస్తుంటే ఆయన నవ్వుకుంటాడు అని కొందరు భావిస్తారు. కానీ భక్తులు ఈ సృష్టిలో ప్రతి అణువును భగవంతుని రూపంగా విశ్వసిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి భక్తుని కథ భగవంతుని కథలో ఇమిడే ఉంటుంది. శ్రీ గోకర్ణక్షేత్ర మహిమ. అలాగే గోవింద భట్టు అనువారు గోకర్ణక్షేత్రంలో నివసించేవాడు. శ్రీపాద స్వామి వారు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ గోకర్ణం చేరి కొంతకాలం అక్కడే ఉన్నారు. ముందుగా మీకు గోకర్ణక్షేత్రం యొక్క విశేష మహిమను చెప్పి తర్వాత గోవింద భట్టును గురించి చెప్తాను. ముందుగా క్షేత్రాన్ని కీర్తించి తర్వాత శ్రీపాద లీలలను కీర్తించుకుందాం. భరతావనిలో అరేబియా సముద్రం తీరంలో కర్ణాటక రాష్ట్రంలో గోకర్ణం అనే ప్రసిద్ధిగాంచిన శైవ పుణ్యక్షేత్రం అత్యంత పావనము పురాతనమైనది. పూర్వం రావణాసురుడు తన తల్లి పూజ చేసుకునేటందుకని లింగము కావాలని శివుని గూర్చి ఘోర తపస్సు చేసి ఆయనను మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై కోరమనగా తన తల్లి సైకత లింగమునకు పూజ చేస్తుండగా సముద్రపు అలల తాకిడికి అది చెదిరిపోయినది. కావున పూజ కొరకు ఆమెకు లింగం కావాలని కోరాడు. లేకుంటే ఈ కైలాసాన్ని పెకిలించుకుపోయి లంకలు ప్రతిష్ఠించాలని వచ్చానన్నాడు. రావణుని కోరిక విని ప్రసన్నుడైన శివుడు తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. ఈ ఆత్మలింగం ఉన్న చోట కైలాసమేనని చెప్పాడు. దానిని క్రింద పెట్టకుండా తీసుకుని పోవాలని చెప్పాడు. దానిని తీసుకుని రావణుడు లంకకు పోవుచుండగా శ్రీ గణేశునికి కోపం వచ్చింది. తనను పూజించకుండా, తన అనుమతి లేకుండా, తనను తలవకుండా, లెక్క చేయకుండా పోతున్న రావణుని ఎట్లయినా ఆపాలని నారదుని సహాయంతో గణేశుడు విష్ణువు చేసిన లీలా నాటకం వలన ఆ లింగము అచ్చట ప్రతిష్ఠించబడినది. ఇది ఒక వింత కథ. నారదుడు రావణునికి అడ్డు తగిలి సంధ్యా సమయం గుర్తు చేస్తాడు. ఆ సమయంలో సుదర్శన చక్రమును సూర్యునికి అడ్డువైచి కృత్రిమ సంధ్యా సమయాన్ని సృష్టించాడు విష్ణువు. రావణుడు చుట్టూ చూడగా గణేశుడు బాలకుని రూపంలో గోచరించాడు. ఆ బాలుని పిలిచి ప్రతిమాలి ఆత్మలింగము క్రింద పెట్టరాదు కనుక నేను సంధ్యవార్చుకుని వచ్చే వరకు దీనిని ధరించి ఉండమని కోరాడు. ఆ మాయాబాలుడు, నేను 3 సార్లు పిలిచే లోపు రాకుంటే క్రింద పెట్టేస్తానని చెప్పగా రావణుడు దానికి ఒడంబడి అతని చేతికి లింగాన్నిచ్చి సంధ్యవాచుకునేటకు సముద్రం వద్దకు పోయాడు. స్నానం చేసేలోపు
రావణా రావణా అని 3 సార్లు పిలిచి గణేశుడ లింగమును సకల దేవతలను స్మరించుచు అచ్చట నేలపై ప్రతిష్ఠించెను. రావణుడు వచ్చి లోపలనే ఆ లింగము నేలలో బలముగా నాటుకుపోయెను. దానిని పెకలింప ప్రయత్నించి రావణుడు విఫలుడై మరలిపోయెను. అతని బలము కన్నా ఎక్కువ బలము కలిగినందున ఆ లింగమునకు మహాబలేశ్వరుడని ఖ్యాతి కలిగెను. ఆ లింగము రావణుని చేతి రాపిడికి గోకర్ణాకారము కలిగి ఉన్నందున గోకర్ణం అనే పేరు సార్థకమై ఆ ప్రదేశము భూకైలాసం అనే ఖ్యాతికి పాత్రమైనది. అటువంటి దివ్యక్షేత్రంలో శ్రీపాదుల వారు 3 సంవత్సరాలు తమ అనుష్ఠానమును తపస్సును కావించిరి, జ్ఞానబోధలు చేసిరి. శ్రీ స్వామివారు అచ్చటికి చేరి కొన్ని రోజులు గడిచినవి. అయినను ఆ ప్రాంతవాసులకు శ్రీపాదుల వారి దివ్యతత్వము నిజతత్వము గురించి ఏమీయూ తెలియలేదు. ఆయనను ఒక సాధువుగాను సాధకునిగాను భిక్షుకునిగాను ఎవరికి తోచిన విధంగా వారు భావించేవారు. శ్రీ స్వామివారి దివ్యతత్వం బయటపడే సన్నివేశం ఇక్కడ ఇలా జరిగింది. ఒకనాడు గోవింద భట్టు తన ఇంటి అరుగుపైన కూర్చుని కొందరు మిత్రులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుచు సత్సంగము చేయుచున్నను. వారి చర్చలో గురుగీతలోని అంశాలు కొన్ని చేర్చు చేసుకునేవి. గురువో బహవసంతి శిష్య విత్తాపహారక తమేకం దుర్లభమ్యే శిష్య హృత్తాపహారక. ప్రపంచంలో ఎందరో గురువులు ఉంటారు. వారిలో కొందరు శిష్యులకు వారి విత్తమును హరిస్తారు, ఖర్చు చేయిస్తారు. వారి వద్ద నుండి ధనమును పూర్తిగా ఖర్చైపోయిన పిమ్మట వారిని పలకరించేవారు ఉండరు. ఆ స్థితిలో బంధువులు అసలే దూరం అవుతారు. గురువులు కూడా వదిలేస్తే వారి పరిస్థితి మరీ దారుణమైన. గురువుల పట్ల విముఖత కలిగి ప్రతిరేక ప్రచారం చేస్తారు. కానీ సద్గురువు అట్లు కాక శిష్యుల హృదయ తాపమును హరించువాడుగా ఉండవలే. కష్టంలో సుఖంలో కూడా బంధువుల కన్నా ఎక్కువగా సద్గురువే శిష్యుని ఆదుకుంటాడు. అందుకని సద్గురువును పరమ గురువును అన్వేషించి వరించవలెనని శివుడు పార్వతికి చెప్తారు. ఆ విధంగా గురువును వరించిన తర్వాత జన్మంతా వదలరాదు. అటువంటి శక్తివంతులైన గురువులు ఎక్కడ లభిస్తారు? మనం వారి కొరకు ఎక్కడ అన్వేషిస్తాము? అన్వేషణ అనగానే ఇల్లు వదిలిపోవాలి. సంసారం వదిలిపోయి అన్వేషించలేము. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి అని ఒకరికొకరు ప్రశ్నించుకొంచున్నారు. అటువంటి పరమ గురువు లభ్యం కావాలని నిత్యము భగవంతుని ప్రార్థించుదాము. అదే మన కర్తవ్యంగా తోచుచున్నది. అంతకన్నా మనం చేయగలిగినది ఏమున్నది అని గోవింద భట్టు వారి మిత్రులను చర్చ చేయుచుండిరి. అదే సమయంలో వారి గుమ్మం ముందర ఒక బాలయోగి నిలిచి హరహర మహాదేవ శంభో శంకర అని ఎలుగెత్తి లోపల నుండి గృహిణికి వినిపించున్నట్లుగా భిక్ష కోరుచు నామస్మరణం చేశాను. ఆ కంఠస్వరం వింటూనే గోవింద భట్టు ఆ బాల సన్యాసి ముఖము వంక పరికించి చూచాను. ఆశ్చర్యంగా అనేకమైన ఆలోచనలు ఒక్కసారిగా కలిగాను. చిరుత ప్రాయంలో ఉండి పాలుగారు బుగ్గలు ముద్దులు మూటగట్టుచున్న వదనార విందము సుందర సుకుమారుడైన ముగ్ధ మనోహుడై ఉన్న ఆ యతి వేషధారిని కన్నార్పక చూచుచున్నను. తలపై నల్లని కురులు, సికగా ముడివేయబడి ఉన్నది. చెవులకు రుద్రాక్షలు, మెడలోనూ చేతులకునూ రుద్రాక్షమాలలు కాషాయాంబరము ధరించి ఉన్నాడు. లలాటం మందు వైష్ణవ చిహ్నమైన నామమును ధరించను. షోడశ వర్ష ప్రాయములలోనే ఈ విధంగా సంపూర్ణ వైరాగ్య స్థితిని ఎట్లు పొందగలిగినాడు? అది సామాన్యులకు సాధ్యం కాదు. ఈ యతి కారణజన్ముడే అని తోచుచున్నది అని చూపులను అట్టు నిట్టు పోనీక అట్లే నిలిపియుంచను. కొంతసేపటికి ఆ బాలసాధువు ముఖవర్చస్ తేజోవంతమై ప్రకాశించుచుండగా ఆయన ముఖంలో నుండి శంకరుడు ప్రత్యక్షమై క్షణంలో అదృశ్యమై విష్ణువు కనిపెట్టను. మరుక్షణమందు అదృశ్యమయ్యను. ఆ స్థానముననే బ్రహ్మదర్శనమిచ్చను. ఈ విధంగా త్రిమూర్తులు మారి మారి ఆ బాల సన్యాసి ముఖంలో దర్శనమిచ్చినారు. చివరకు శ్రీపాదయోగి మహారాజ్ వారు నిలబడి ఉన్నట్లు గుర్తించను. ఈ విధమైన దివ్య దర్శన భాగ్యంతో వడులు పులకరింపగా తన్మయుడై చేష్టల్లుడిగి అట్లే నిలిచి కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి ఈ యతి సామాన్యుడు కాడు, సద్గురువేనన్న భావన ఆయనలో కలిగాను. అప్పుడు తటాలిన సాష్టాంగపడెను. అట్లు పాదాభివందనము చేసి లేచేసరికి గొంతు గదగ్గమై మాట రాకుండెను.
అంతలో ఆయన ఇల్లాలు సన్యాసికి భిక్ష ఇవ్వవలెనని బయటకు వచ్చిచుండగా చేతితో ఆమెను వారించి స్వామిని లోనికి దయచేయమని సంజ్ఞలు చేశాను. ఆ ఇల్లాలు అది గ్రహించుకుని అతిథి పూజకై అర్ఘ్యపాద్యములు తెచ్చాను. గోవింద భట్, స్వామి, నా జన్మము, వంశము, నా గృహము మీ రాకతో పావనమైనవి అంటూ అర్ఘ్యపాద్యములు ఇచ్చి లోనికి దయచేయుడని ప్రార్థింప అంగీకార సూచకంగా చిరునవ్వులు చిందించి వారింటిలోనికి అడుగుడినారు. శ్రీ స్వామివారిని ఆహ్వానించి ఉచితాసనమున కూర్చుండబెట్టి సకల ఉపచారములతో పూజించి ఆనంద ముప్పొంగుచుండగా ఆ స్వామికి విస్తరి వేసి సకల పదార్థములు ఆ ఇల్లాలు వడ్డింపగా గోవింద భట్టు ఆయనకు విసురుచు భుజింప చేశాను. గోవింద భట్టు మనసులో కృష్ణుడు అర్జునునకు చూపిన విశ్వరూప సందర్శనమును భావించి మాటికి పరవశుడగుచుండెను. దివ్య దర్శనానుభూతులతో వేరు ఆలోచనలు తోడ్చుకుండెను. శ్రీ స్వామివారి భోజనానంతరము వారికి నమస్కరించి, స్వామి, తమ నెలవెక్కడ నామధేయము తెలుసుకొన వచ్చిన నాకు అర్హతయున్నచో చెలివిండు. నేడు నా పూర్వీకుల పుణ్యసంచయము పండినది కావుననే తమ దర్శనము లభించినది. నేను ధన్యుడనైతినని పాదాభివందనం ఆచరించి ప్రార్థన చేశాను. అతని మనోభావములన్నీ శ్రీ స్వామివారికి విషదమగుచుండగా స్వామి చిరునవ్వులను చిందిస్తూ అతనితో, మా కొక్క నెలవని ఏమున్నది, తీర్థయాత్రలు చేయుచు ఈ క్షేత్రమునకు చేరుకుంటుమి, ఈశ్వరాజ్ఞ ఎట్లయినా అట్లు నడుచుకుందుము, శ్రీపాద శ్రీవల్లభుడన్న నామధేయము ఈ దేహమునకు సంకేతం, ఎవ్వరే నామమును పిలిచినను స్వీకరించదము అనుచు తమ విషయమును ద్వంద్వార్థములతో సూచన చేసిరి. గోవింద భట్టు తన మనోభావములకు అనుకూలమైన సమాధానములు శ్రీ స్వామివారి నోటి వెంట వచ్చుటకు విస్మయమందుచు, నా భావము సరియైనది, వీరు త్రిమూర్తి స్వరూపులైన సద్గురువులే, వీరు దత్తస్వరూపులే, లేకున్నా ఇంత చిన్న వయసులో ఇంతటి తపోమహిమ ఎవ్వరు సాధించగలరు, వీరి సాంగత్యంను విడవరానిది, నిర్ణయంను స్థిరపరుచుకొని వారికి వీడ్కోలు చెప్పినారు. శ్రీ స్వామివారు ఇదే క్షేత్రంలో ఉంటున్నట్లుగా తెలుసుకున్నాడు కాన సాయంకాలము మందిరమునకు పోయి దైవదర్శనంతో పాటుగా శ్రీ స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాడు. వారితో కొంతసేపు ముచ్చటించిన తదుపరి నిత్యము తమ ఇంటికే భిక్షకు రావాల్సినదిగా ప్రార్థించాడు. శ్రీపాద శ్రీవల్లభులు అనుమతి సూచకంగా తలపంకించారు. తదుపరి పరమధార్మికుడైన గోవింద భట్టు అభ్యర్థన మేరకు శ్రీపాదస్వామి ఆయనపై పరిపూర్ణ కటాక్షాన్ని ప్రసరింపచేసి నిమిత్తం ప్రతిరోజు వారింట భిక్ష స్వీకరించడం జరిగింది. నిత్యము సాయంకాలం గోవింద భట్టు శ్రీస్వామిని దర్శించుట, వారి సన్నిధానంలో తన మిత్రులతో గూడి సత్సంగం చేయుట జరిగేది. శ్రీస్వామివారి అందు గోవింద భట్టుకు అపార విశ్వాసం కలిగినందున నిరంతరము వారి స్మరణము గుణకీర్తనము చేయుచుండేవారు. తదుపరి శ్రీ స్వామివారిని సాయంకాల సత్సంగమును తమ ఇంటి వద్దనే చే ప్రార్థించను. కొన్ని రోజుల తర్వాత వారికి శయన వసతిని కూడా తమ గృహమందే ఏర్పాటు చేశాను. శ్రీ స్వామి యొక్క సన్నిధిని విడిచి కాలం వృధా చేయుట తనకిష్టము లేకుండెను. ఎట్లయినను స్వామివారి సాన్నిధ్యము తనకు దక్కునట్లు యోచించి స్వామివారిని తన ఇంట శయనించుటకు అభ్యర్థించను. గోవింద భట్టు యొక్క ప్రగాఢ భక్తి శ్రద్ధలకు మురిసిపోయి శ్రీ స్వామి అతని కోరిక మన్నించి సమ్మతించను. నిజముగా ఒక యోగ్యుడైన ఉత్తముడైన సన్యాసికి ఒక పూట భిక్ష ఇచ్చినచో 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలము లభిస్తుందని శాస్త్రవాక్యం కలదు. అటువంటిది నిత్యము శ్రీ స్వామివారిని పూజించి సేవించి భిక్ష ఇచ్చిన గోవింద భట్టు మనందరికీ ప్రాతస్మరణీయుడే. అతడు పుణ్యపురుషుడు, ఉత్తమ బ్రాహ్మణుడు. దాదాపు 2.5 సంవత్సరములు ఇట్లు గడిచినది. ఇట్లుండా ఒకనాడు శ్రీపాద స్వామివారు అనుష్ఠానమునకు వెళ్ళి మధ్యాహ్న భిక్షకు రాలేదు. ఆ రోజు గోవింద భట్టు ఎదురు చూచి హఠాత్ పరిణామమునకు వ్యాకులపడెను. శ్రీ స్వామివారు ఎక్కడెక్కడ సాధనలు చేయుచుందరో ఆయా ప్రదేశములన్నీ వెదికెను. శ్రీ స్వామివారి ఆచూకీ తెలియలేదు.
అంతనతడు ఐశ్వర్యము కోల్పోయిన వాని వలె విచారగ్రస్తుడయ్యను. శ్రీపాద స్వామి వారు ఆ క్షేత్రంలో తాను నిర్వహించవలసిన తపోనుష్ఠానముల పరిమితి పూర్తి అయినట్లు తెలిసి ఆ క్షేత్ర నాయకుడైన మహాబలేశ్వరునకు మొక్కి ఆయన వద్ద సెలవు తీసుకుని శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధికి చేరారు. శ్రీపాదస్వామి గోకర్ణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత గోవింద భట్టు స్వామి దర్శనమునకు దూరమైనందులకు ఎంతో ఆవేదన చెందను. ప్రతినిత్యం స్వామిని ధ్యానించేవాడు. ధ్యానంలో వారి దర్శనం లభించేది. అయినా భౌతికంగా గురుదర్శనం కొరకు మనసు ఆరాటపడేది. ఆ తపన రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. ఆ గ్రామంలో మహాబలేశ్వరాలయంలో నిత్య దర్శనములు నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడల్లా శ్రీస్వామి వారిని గురుదర్శనం కలిగించమని కోరుకుంటూ ఉండేవారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులను స్వామి గురించి విచారణ చేసేవాడు. దక్షిణాది నుండి వచ్చిన కొందరు యాత్రికులు ఈయన చెప్పిన లక్షణములను బట్టి, ఆకార వర్ణనను బట్టి తాము శ్రీశైల క్షేత్రంలో అట్టి స్వామిని దర్శించినామని చెప్పారు. వారు దర్శించిన యువకుడైన యోగవుడే శ్రీపాదుడై ఉండవచ్చునని భావించి గోవింద భట్టు ఆనంద పరవశుడయ్యను. ఎవరి ముక్కత శ్రీపాదుల విషయము తెలుసుకున్నాడు. వారందరినీ గురుబంధువులుగా ఆదరించి ఆప్యాయతగా గోకర్ణక్షేత్ర విశేషములను వర్ణించి చెప్పెను. క్షేత్ర దర్శనం చేయించను. శ్రీపాద స్వామి శ్రీశైలంలో ఉన్నారని తెలిసిన నాటి నుండి వారి దర్శనాభిలాష మనస్సును వేగిరపెట్టుచుండెను. ఇంతలో అతని చిన్ననాటి గురువుల సహపాఠియు మహారాష్ట్రలో పూనా దగ్గరలోని ఆలంది క్షేత్ర నివాసియునైన చిదంబర శాస్త్రి అను పండితుడు శిష్య సమేతంగా గోవింద భట్టు ఇంటికి వచ్చినాడు. ఇతడు జ్ఞానేశ్వర్ మహారాజును దర్శించి సేవించిన గొప్ప పండితుడు. బ్రాహ్మణ సంఘానికి అధిపతియును అయిన గంగాధర శాస్త్రి వంశస్థుడు. గోవింద భట్టు మహదానందంతో చిదంబర శాస్త్రి మరియు యాత్రా బృందమును ఆహ్వానించి వారికి కావలసిన సదుపాయము, విడిది మరియు ఆతిథ్యము ఏర్పాటు చేసినారు. ఉభయ కుశల ప్రశ్నలు అయిన తర్వాత అల్పాహారంను సేవించి విశ్రాంతిగా కూర్చున్న శాస్త్రి గోవింద భట్టుతో ఇలా పలికారు. మహాత్మా, తమరు పూర్వము తెలియచేసిన విధంగా మహామహిమాన్వితమైన యువయోగి పుంగవుని దర్శించుకోవాలని చాలా కాలంగా ప్రయత్నించగా ఇంతకాలానికి ప్రయాణం కుదిరింది. ఆ స్వామివారిని, మిమ్మును, మహాబలేశ్వరుణ్ణి కూడా దర్శించుకునే అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చేతులు జోడించి వినయంగా పలుకగా గోవింద భట్టు వారితో ఇట్లా నేను, మిత్రమా, శ్రీ స్వామివారు ఇచ్చట నుండి వెళ్ళిపోయి 3 మాసముల పైనే అయినది. వారి భౌతిక దర్శనం దొరకక నేను చింతించుచున్నాను. ఎంతో ప్రయత్నించగా వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్నారని ఈ మధ్యనే తెలిసినది అనగానే చిదంబర శాస్త్రి, అహో జ్ఞానేశ్వర, ఏమి నాయన ఈ పరీక్ష? ఎంతో శ్రమ కోర్చి నేను ఇక్కడకు చేరితే శ్రీ స్వామి దర్శనం దొరకపోలేదు. ఏమిటి తండ్రి నా కర్తవ్యము అని బాధపడసాగినాడు. అంతేకాక భట్టుగారితో, మిత్రమా, నీ ద్వారా శ్రీ స్వామి అపరదత్తావతారమని తెలిసి వారిని దర్శించాలని బయలుదేరుతూ పండ్రీపుర క్షేత్రంలోని వేద పండితుడైన పాండురంగ విఠల భట్టు గారిని, అచ్చటి ఆలయ పూజారి రామానంద పూజారిని ఇక్కడికి రమ్మని కోరినాడు. నేడో రేపో వారు కూడా ఇచ్చటకు రావచ్చు అని చెప్పుచుండగానే గోవింద భట్టు ఇంటి వెలుపల నుండి ఎవరో పిలిచినట్లు వినబడింది. ఆ కంఠధ్వని వింటూనే చిదంబర శాస్త్రి, ఇదిగో వారు రానే వచ్చారు అని ఇరువురు లేచి వెలుపలకు వచ్చి పరస్పరం పరిచయ కార్యక్రమాలు ముగించి లోనికి ఆహ్వానించారు. వారికి కూడా గోవింద భట్టు బస ఏర్పాటు చేసినారు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు ఉదయమే వారందరికీ మహాబలేశ్వర దర్శనం చేయించి క్షేత్ర మహిమను చక్కగా వివరించాడు గోవింద భట్టు. అందరూ ఆలయ మండపంలో కూర్చుని తిరిగి శ్రీ స్వామివారి దర్శనం గురించి చర్చించసాగిరి. అంతలో పాండురంగ విఠల భట్టు, మిత్రులారా, శ్రీ స్వామివారిని ఇచ్చట దర్శించుకుని తిథయాత్రలు చేయాలనే అన్ని కార్యములు చక్కదిద్దుకొని వచ్చాము. కావున యాత్రలు చేసుకుంటూ మనం అందరము శ్రీశైల క్షేత్రానికి పోదాము. అచ్చటనే శ్రీస్వామి దర్శనం చేసుకుందాము అని అనగానే గోవింద భట్టు చాలా చక్కని ఆలోచన,
శ్రీ స్వామివారిని దర్శించాలని నా మనసు చాలా వేగిరపడుతుంది వేగిరపడుచున్నది. అది ఈ విధంగా పూర్తి కానున్నది కాబోలు. ఇదంతా శ్రీపాదుల వారి అనుగ్రహమే. నేను ఒంటరిగా యాత్రలు చేయలేనని మీ అందరినీ నాకు తోడుగా పంపినారు. ఇంతకాలం మహాబలేశ్వరునికి చేసిన ప్రార్థన ఫలితమే అది. ఇది అంతయును అని పొంగిపోయాను. జై మహాబలేశ్వర అని నామస్మరణ చేసి చేతులు జోడించినాడు వెంటనే చిదంబర శాస్త్రి. మిత్రులారా, మనందరి సంకల్పము అదే. అనసూయానందనుడు దేహధారి అయి అవతరించి ఉండగా వారిని దర్శించి తీరవలసినదే. ఆ దివ్య పురుషుడి దర్శనం పొందటానికి ఎంత వ్యయప్రయాసలకైనా మనం వెనుకంజ వేయరాదు. అనగా రామానంద పూజారి శ్రీస్వామివారి దర్శనం చేయాలని సంకల్పమైనది. చాలా సంతోషం. ఆ క్షేత్రం దివ్యమైనది, మహత్తరమైనది. దక్షిణ భారతదేశంలో నల్లమల అడవుల మధ్య శ్రీపర్వతం అనే పర్వతం ఉన్నది. అక్కడ శివుడు జ్యోతిర్లింగమై విరాజిల్లుచున్నాడు. అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబికా శక్తిపీఠంగా అక్కడ వెలిసి ఉన్నది. కృష్ణానది అక్కడ పాతాళ గంగ అనే పేరుతో ప్రవహిస్తూ అందరినీ సర్వ పాప విముక్తులను చేస్తున్నది. అటువంటి పరమ పవిత్రమైన ఈ శ్రీశైల క్షేత్రంలో ఎందరో మునులు మహర్షులు వారి తపోశక్తిని అచ్చటనే ధారపోసి ఆ క్షేత్ర దర్శనంతో పాపులు పరిశుద్ధుల గుట్టకై సంకల్పించినారని చెప్పుకుందరు. అందువల్లనే ఆ క్షేత్రంలో శ్రీశైల మల్లికార్జున దేవాలయ శిఖర దర్శనంతో పునర్జన్మ ఉండదని అందువల్లనే ఆ క్షేత్రంలో శ్రీశైల మల్లికార్జున దేవాలయ శిఖర దర్శనంతో పునర్జన్మ ఉండదని ప్రతీతి. శ్రీపాద స్వామివారు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి ఆ క్షేత్రం యొక్క పవిత్రతను ద్విగుణీకృతం చేయటానికే అక్కడకు చేరి ఉంటారు. కావున మనమందరము శ్రీశైల యాత్ర చేద్దాము అని చెప్పినారు. భక్తులందరూ శ్రీశైల యాత్ర. మరుసటి రోజు గోవింద భట్టుతో సహా అందరూ బృందంగా ఏర్పడి యాత్ర సాగించారు. అనేక మజిలీలు చేసుకుంటూ దారిలో తారసపడిన దివ్య క్షేత్రాలు దర్శించుకుంటూ శ్రీశైల క్షేత్రానికి చేరారు. అందరూ పాతాళ గంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామిని భ్రమరాంబికామాతను దర్శించుకున్నారు. శ్రీపాద స్వామి వారి పోలికలు చెప్పి అటువంటి స్వామి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారా అని అచ్చట పూజారుల వద్ద విచారించారు. ఆ పూజారులు ఇలా చెప్పారు. కొంతకాలం క్రిందట గోకర్ణం నుండి ఒక చిన్న వయసు గల స్వామివారు వచ్చి ఇక్కడ 4 నెలలు ఉన్నారు. వారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ధ్యానము, జపము, తపము చేసుకుంటూ ఉండేవారు. సత్సంగంలో జ్ఞానబోధలు చేసేవారు. ఇటీవలనే వారు ఇక్కడి నుండి వేరే తపోభూమికి వెళ్ళినట్లు తెలిసింది అని చెప్పారు. అయితే వారు వెళ్లే ముందు కృష్ణానది మధ్యలో పురాణకాలం నుండి మహాత్ములు ఋషులు తపస్సు చేసుకున్న కురుగడ్డ అనే పుణ్యభూమి ఉన్నదని, వారి కక్కడ తపస్సుకు అనుకూలంగా ఉంటుందని, అచ్చటికి తాము వెళ్ళబోతున్నామని వారితో సన్నిహితంగా మెలిగిన నిర్మలానంద బ్రహ్మచారికి చెప్పి ఉన్నారు. మీరు విచారించుకొని మార్గం తెలుసుకొని వెళ్ళండి అని చెప్పారు. పూజారులు ఈ యాత్రా బృందాన్ని ఎంతో ఆదరించి వారికి కావలసిన భోజన సామాగ్రిని అంతా సమకూర్చి అన్ని సదుపాయాలు చేశారు. శ్రీపాద వల్లభులే మనకు మార్గదర్శనం చేయాలి, చేస్తారు కూడా. ఎందుకంటే వారిని దర్శించాలనే సంపూర్ణ ఆకాంక్షతో మనము బయలుదేరినాము. సర్వజ్ఞులైన ఆ స్వామి సంకల్పము లేక మనం ఇంత దూరం రాగలమా అని గోవిందభట్టు వారి మిత్రులు కూడా దృఢ నిశ్చయం చేసుకున్నారు. ఆ సాధువు గారిని కూడా అన్ని విషయములు విచారించగా వారు దగ్గర దారి తెలిపి కృష్ణానది ఏ దిక్కుగా వస్తున్నదో ఆ దిక్కుగానే ప్రయాణమై పొమ్మని వారు తెలిపారు. మరియు శ్రీపాద వల్లభులు వివరించిన నివృత్తి సంగమం గురించి కూడా తెలిపారు. శ్రీపాద వల్లభులను స్మరించుకుంటేనే వారికి మార్గం ఎవరో ఒకరు తెలుపుచున్నారు. దైవ దర్శనం కానీ గురు దర్శనం కానీ హృదయ పూర్తిగా కోరుకునేవారు శ్రద్ధాభక్తులతో విశ్వాసంతో తీవ్రమైన ఆర్తితో దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే వారికి ఆయా దేవతలు గురువులు అదృశ్య రూపంలో ఉంటూ దారి చూపిస్తారు. వారికి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడే వారికి దైవం కానీ గురువు కానీ విశ్వరూపులై ఉన్నారని సత్యం బోధపడుతుంది. ఈ విధంగా శ్రీపాద వల్లభుల దర్శనాభిలాషులై వారందరూ శ్రీవారి నామస్మరణంతో 3 రోజులు శ్రీశైలంలో బస చేశారు. శ్రీ స్వామివారి మహాత్మ్యం గురించి అక్కడి వారలతో చర్చించారు.
శ్రీశైల వాసులు శ్రీ స్వామి ఇంత గొప్పవారని మాకు ఇప్పుడు తెలిసినదని చేతులు జోడించి స్వామికి నమస్కరించారు. శ్రీ స్వామితో సన్నిహితంగా మెలిగిన బ్రహ్మచారి నిర్మలానంద వద్దను, పూజారుల వద్దను వీడ్కోలు చెప్పి ఆ మిత్ర బృందం అచ్చటి నుండి బయలుదేరినారు. వారు శ్రీశైలంలో వేకువజామునే బయలుదేరారు. మార్గమధ్యంలో దర్శనీయ క్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం కలదని తెలుసుకుని ఆ క్షేత్రంలో ఒక రోజు మజిలీ చేశారు. ఉమామహేశ్వరుని దర్శించుకుని తమ యాత్ర చక్కగా సాగునట్లును, గురుదర్శనం మగునట్లును అనుగ్రహించవలసినదిగా ఆ దైవములను కీర్తించి ప్రార్థించారు. అచ్చటి నుండి బయలుదేరి శ్రీపాదులను స్మరించుకుంటూ నడిచి నడిచి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అలంపురం క్షేత్రానికి చేరుకున్నారు. అచ్చట పరమపావనమైన తుంగభద్ర నదిలో స్నానాధికములు ఆచరించారు. అందరూ వారి నిత్యానుష్ఠానములు సంధ్యావందనాధికములు నిర్వహించుకున్నారు. అచ్చట నెలకొన్న స్వామి వారి పేరు బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారి పేరు జోగులాంబ యోగిని మాత. ఆ దివ్యమూర్తులు భక్తులకు కోరుకున్న వరములు ఇస్తారని అచ్చట పూజారులు చెప్పగా గోవింద భట్టు మిత్ర బృందమంతా గురుదర్శనం అనే కోరికతో బయలుదేరినారు. కనుక అందరూ ప్రశాంత మనసుతో మా కోరికను, మా యాత్రను సఫలం చేయమని అచ్చటి దైవమును ప్రార్థించుకున్నారు. అచ్చటి నుండి బయలుదేరి సరాసరిన కృష్ణా భీమా నదుల సంగమ స్థానమైన నివృత్తి సంగమానికి చేరి అచ్చటి శ్రీపాదుల వారిని స్మరించుకొని స్నానం చేసి తమ కురుగడ్డ యాత్ర ఏ ఆటంకములు లేక సాగి శ్రీపాద వల్లభుల దర్శనం కలిగేలా అనుగ్రహించమని మరీ మరీ వేడుకున్నారు. తిరిగి ప్రయాణం సాగించి మార్గశిర శుద్ధ దశమి రోజుకు కృష్ణానది తీర గ్రామమైన పంచదేవ పహాడ్ అనే గ్రామానికి చేరుకున్నారు. మహాత్ములు సాధకులైన వారిని, వారి శిష్య బృందాన్ని చూచి పంచదేవ పహాడ్ గ్రామస్తులకు ఆశ్చర్యం ఆనందం కూడా కలిగాను. వారిని చేరి అందరూ సాష్టాంగ వందనం చేశారు. వారికి కావలసిన సంభారములు సమకూర్చిరి. సమయోచిత సత్కారములు చేసిన తర్వాత గ్రామస్తులందరూ వారిని ఇట్లు ప్రశ్నించారు. అయ్యలారా, మీరు ఎంతో దూరం ప్రయాణించి వచ్చినారు. ఆ విశేషములను మాకు దయతో వివరించమని కోరి. అప్పుడు గోవింద భట్టు వారితో తాము గురుదర్శనాభిలాషతో బయలుదేరినది మొదలు ఇచ్చటికి చేరిన వివరమంతయు సవిస్తరముగా వివరించారు. ఏది ఏమైనా అయ్యలారా, మా సంకల్పానికి శ్రీపాదుల సంకల్పం మరియు వారి అనుగ్రహం తోడుగా ఉండబట్టే ఈ రోజుకిలా ఇచ్చటికి చేరుకోగలిగాము అని వారికి తెలిపారు. ఆ గ్రామస్తులకు శ్రీపాదుల లీలలు మహత్తులు అప్పుడు కొంచెంగా అర్థం కాసాగాను. వీరి ద్వారా శ్రీపాదుల దివ్యతత్వం వారికి అవగతమైనది. తర్వాత ఆ భక్త బృందము గ్రామస్తులను ఇట్లు కోరారు. మమ్ములను సూర్యోదయానికి పూర్వమే నది దాటించితే మేము రేపు ఉదయాన్నే శ్రీపాదుల దర్శనం చేసుకోగలము. రేపు మహాపర్వదినము, వైకుంఠ ఏకాదశి పర్వము, ఇంత దూరం రాగలిగాం కదా, వారి దర్శనమైతే కానీ మా తపన తీరదు అని వారు కోరారు. అప్పుడు ఆ గ్రామస్తులు ఇలా తెలిపారు. అయ్యలారా, మీరు నది దాటి అక్కడకు ఎందుకు పోవడం? మీరు చెప్పిన స్వామివారే ప్రతిరోజు జాము పొద్దుండగానే నది దాటి ఈ ఒడ్డుకు వస్తారు. ఇప్పుడు మనం కూర్చున్న చోటుకు పడమరగా కృష్ణానదిలో ఆ స్వామి స్నానం, జపం, తపం, సూర్య నమస్కారాలు అన్నీ ఏమేమో చేస్తూ ఉంటారు. మీరు ఆ స్వామిని రేపు ఉదయాన్నే ఇవతలి ఒడ్డునే దర్శించుకుని పోవచ్చని చెప్పారు. గోవింద భట్టు వారి మిత్రబృందమునకు మరీ సంతోషమైంది. ఆశ్చర్యంతో గోవింద భట్టు, ఏమీ, ఈ స్వామి యొక్క భక్త పరిపాలనా దక్షత, శ్రీ స్వామివారు మాకు ఇక్కడ దర్శనం ఇచ్చుదరా, ఆ అవ్యాజ కరుణామూర్తిని ఏమని పొగడగలము అని స్వామివారిని గురించి, వారి దయాద్ర హృదయం గురించి మిత్రులతో అభివర్ణించాను. అప్పుడు వారంతా నామసంకీర్తన చేయుచు, భగవన్ మహిమా విశేషములు చర్చించుచు తెల్లవారుజాము వరకు కాలక్షేపం చేసిరి. ఆ స్వామి మనసులో ధ్యానించుచునే తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని కృష్ణానదిలో స్నానమాచరించిరి. సంధ్యావందనాది నిత్యానుష్ఠాన కార్యక్రమములు పూర్తి చేసుకుని అత్యంత ఆసక్తితో ఆ గ్రామస్థుని సహాయంతో శ్రీపాద నామస్మరణ చేస్తూ వేగంగా వారందరూ స్వామి దర్శనానికి వచ్చారు.
వారి ఆసక్తికి అనుగుణంగా శ్రీ స్వామివారు వారికి దర్శనమిచ్చిన విధానమే ఇంతకు ముందు మీకు చెప్పిన దివ్య దర్శనం అంటూ శ్రీ బాబాగారు తెలిపారు. ఎంతో కష్టపడి తీర్థాలు సేవిస్తూ వచ్చిన భక్తులు సద్గురు దర్శనం చేత అనుగ్రహించబడిన ఈ వృత్తాంతం అంతయు విని శ్రీపాద శ్రీవల్లభులకు జయ జయకారములు చేసినాము. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవము 4వ అధ్యాయం సంపూర్ణం.